ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన ఉన్న బెల్ ఐకాన్ ని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్ కు వస్తుంది। ఎవరైతే 10th క్వాలిఫికేషన్ కావచ్చు, ఐటిఐ క్వాలిఫికేషన్ కావచ్చు, డిప్లొమా ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చేసి ఒక మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు। దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది। సో ఎస్పెషల్లీగా ఈ యొక్క వీడియోలో వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్న జాబ్స్కి ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా మీ యొక్క మంచి కెరీర్ అయ్యే కంపెనీ అన్నమాట। సో ఎస్పెషల్గా దానికోసం ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది। సో దీనికి సంబంధించిన అంటే ఈ యొక్క జాబ్స్ కి జాబ్ మేళకి సంబంధించిన 8 రకాల కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను సెపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను। ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి చూడవచ్చు। సో మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విశాఖపట్నంలో వచ్చేసి రేపు ఫ్రైడే నాడు అక్టోబర్ 20, 2023 నాడు వచ్చేసి మార్నింగ్ 10 AM కి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఒక మెగా జాబ్ ఫేర్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు। ఆ మెగా జాబ్ ఫేర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేది కూడా మనకి పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి। సో ప్రజెంట్ వచ్చేసి మనకి స్కెండర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే మనకి ఉద్యోగాలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట। దీంట్లో ఆపరేటర్స్ అనే రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు। దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th కానీ ఇంటర్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు, లేకపోతే ఐటీ ఎలక్ట్రీషియన్, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఐటీ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట। 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, ఒక బల్క్ హైరింగ్ చెప్పుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో। సో ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో ఉన్న కంపెనీలో ఆపరేటర్స్ అనే రోల్ కోసం 200 ఓపెనింగ్స్ తోటి అయితే హైరింగ్ చేసుకుంటున్నారు। 18 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే వచ్చారన్నమాట। 16,300+ అయితే మనకి శాలరీ రావడం అయితే జరుగుతుంది యాజ్ ఎ ఫ్రెషర్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక మంచి శాలరీని చెప్పుకోవచ్చు। సో మనకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఈ యొక్క ఎన్ఈఎస్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా రేపు ఫ్రైడే నాడు 2023 తారీఖు వరకు వచ్చేసి మీరు ఈ యొక్క డేట్కి ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు। మరిన్ని వివరాలు కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. విశాఖపట్నం సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు। మరిన్ని 8 రకాల కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు ఆ వీడియోని కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్।